ಸಿದ್ಧಾವಿವ ಸಂಪೃಕ್ತೌ ವಾಗರ್ಥ ಪ್ರತಿಪತ್ತಯೇ ಜಗತಃ ಪಿತರೌ ವಂದೇ ಪಾರ್ವತೀ ಪರಮೇಶ್ವರೌ ನಾರಾಯಣ ಸಮಾರಂಭಾಂ ವ್ಯಾಸ ಶಂಕರ ಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರು ಪರಂಪರಾಂ. ಭಕ್ತಿ ಒಕನೊಕ ಭಾವೋದ್ವೇಗಂ ಕಾದು, ಅದಕ್ಕೆ ಶಾಸ್ತ್ರ ಸಂಸ್ಕಾರಮನತೋ ಕೂಡಿನ ಒಕ ಮಾರ್ಗವನ್ನು ಅದು ತಿಳಿಸ್ಕೋವಾಲಿ. ಆ ಉಪಾಯಾನ ಎನ್ನಿ ಶಾಸ್ತ್ರ ಮರ್ಯಾದಲು ಉನ್ನಾಯಿ ಪರಿಶೀಲಿಸಿ. ಎಂದಿಗೆ ಪರಿಶೀಲಿಸಾಲಂತೆ ಭಕ್ತುಡೈತೆ ಬಾಗುಂಟುಂದಿ ಅನಿಪಿಂಚಿನ ವಾಳ್ಳು ಭಕ್ತಿ ಅಂತೇ ಎಂದು ತಿಳಿಸ್ಕೋವಾಲಿ. ಗೊಪ್ಪ ಕ್ರಿಕೆಟರ್ ಆಯಿತೇ ಬಾಗುಂಟುಂದಿ ಅನ್ನಪ್ಪಡು ಕ್ರಿಕೆಟ್ ಆಡಿ ಶಾಸ್ತ್ರಮಂತ ಎಲಾ ತಿಳಿಯಾಲೋ, అలాగే క్రికెట్ ప్లేయర్లో గట్టి వాళ్ళని ఎలా ఉపాసన చేయాలో, అదేవిధంగా భక్తి మార్గంలో ఉత్తీర్ణులు అవ్వాలన్న వాళ్ళు భక్తి శాస్త్ర అధ్యయనంతో పాటు భాగవతోత్తముల్ని హీరోలో హీరో వర్షిప్లాగా ఆరాధించాలండి. భక్తి మార్గంలోకి హీరోలు ఎవరు? వీళ్ళు. ఒక ప్రహ్లాదుడు, ఒక ధ్రువుడు, ఒక జడభరతుడు, వాళ్ళు హీరోలు. ఒక్కొక్కడు ఎలా కొట్టిపారేశారో సంసారాన్ని తెలుసుకోవాలి ఇక్కడ. అటువంటి హీరోలను మనం ఉపాసిద్దాం. అందుకు చెప్తున్నాడా, పరమ భాగవత ఏకాంతినో భగవతి. భగవంతుడు ఎటువంటి వాడు? సర్వభూత ప్రియ సుహృతి. భగవానుడు సర్వభూతములకు ప్రియుడు, సర్వభూతముల్లో సుహృత్తుడు. ఆయన ఎందు మనస్సు నిలిపారు కనుక వీళ్ళకి ఏ భూతమునందు రాగము ద్వేషం ఉండదు, సర్వభూతముల ఎందు ప్రేమ ఉంటుంది. వాళ్ళకి సర్వాత్ముడైన భగవంతుని ఎందు భక్తి ఎలా ఉంటుందంటే నితరాం నిరంతరం మిక్కిలిగా ఉంటుంది, ఎల్లప్పుడూ ఉంటుంది. ఎప్పుడు ఆయన ఎందు బుద్ధి ఉంటుంది కనుక వాళ్ళకి దుఃఖం ఉండదు. వాళ్ళకి ఫిర్యాదులు ఉండవు, దుఃఖాలు ఉండవు, భయాలు అంతకంటే ఉండవు. అందుకే నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు అని అన్నారు ఇక్కడ. ఎవడు ఆయన రాబోతున్నాడు తొందర ఎందుకు, రేపో మాపో వస్తాడేమో చూద్దాం. సరే, ఈ విధంగా అనుకున్నటువంటి వాళ్ళు ఇతర దేహాదుల గురించి ఆలోచించరు. అలాంటి మహాత్ములకు నువ్వు యథాతథంగా దొరుకుతావు. కోరికలు కోరుకునే వారికి కోరికలు ఇచ్చేవాడిగా దొరుకుతావు. ఏంటి వారి వారి యొక్క సంస్కారములు? త్రిభువనాత్మ భవన త్రివిక్రమ త్రినయన త్రిలోక మనోహరానుభావ తవైవ విభూతయో అంటూ స్వామి యొక్క వైభవాన్ని స్తుతిస్తూ శ్లోకములన్నీ చెప్పి చెప్పి ఆనంద పరవశులై చివరి శ్లోకం అంటున్నారు ఇక్కడ. హంసాయ దహ్ర నిలయాయ నిరీక్షకాయ కృష్ణాయ మృష్ట యశసే నిరుపక్రమాయ సత్సంగ్రహాయ భవపాంథ నిజాశ్రమాప్తౌ అంతే పరిష్టగతయే హరయే నమస్తే హంసాయ. హంసస్వరూపుడైన నీకు నమస్కారం. హంసస్సుచిషద్వసురింతరిక్ష సద్ధోత వేదంగా ప్రయోగిస్తే అహంసస్సుచిషత్ అనాలి స్వరంతో అంటే. హగుం ఆ స్వరం కోసం వచ్చింది గుమ్ అది. హంస హంస అంటే సూర్యస్వరూపుడు అని అర్థంట. ఆదిత్య మండలం అన్నది పరమాత్మను ఉపాసించినప్పుడు ఈ అర్థం తీసుకోవచ్చు. కానీ మొన్న మనం భగవన్నామాన్ని ఎలా అర్థం చేసుకోవాలో సూత్రం ఇచ్చేసాం, అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, నిఘంటు అర్థం ప్రకారంగా హంస అంటే గమన లక్షణం కలిగినటువంటి సూర్యుడు, ఇది ఆయన పేరు. మరి హంస అంటే సరోవరాల్లో ఉంటుంది అది కూడా అండి అంటే సందర్భం బట్టి తెలుసుకోవాలయ్యా అన్నాడు. ఇక్కడ సూర్యుడికి నమస్కరించేటప్పుడు హంస అన్నప్పుడు ఆయన అర్థం చేసుకోవాలి. అందులో హంస అంటే అక్కడెక్కడో ఉంటుందని దాని గురించి చెప్పాను అనుకోకూడదు ఇక్కడ. అంతేకాదు, హంస అంటే గమన లక్షణం కలిగినది కనుక ఆకాశమునందు గమన లక్షణం కలిగిన వాడు హంస. మనలో ప్రాణరూపంగా సంచరించువాడు హంస. హ స అనేది ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైనటువంటి శక్తిని చూపిస్తుంది. గగనమునందు సంచరిస్తున్న సూర్యుని వల్ల జగత్తుకి ప్రాణం లభించినట్లుగా మనయందు సంచరిస్తున్న చైతన్యము దానివల్ల మనకి ప్రాణం లభిస్తుంది కనుక ప్రాణప్రదాత అయిన సూర్యభగవాన్ని హంసనాలి, మనలో ప్రాణశక్తిని హంసనాలి. ఈ ప్రాణానికి ఆ ప్రాణానికి అనుబంధం ఉంది, అక్కడున్నవాడు ఇక్కడున్నవాడు ఒకడే అని తెలిసి ఉపాసించేదే అసలైన ఆదిత్యోపాసన. ఇది హంసాయ అని అర్థం ఇక్కడ. అంటే సూర్యరూపుడి జగత్తుని ఎవడు అనుగ్రహిస్తూ ఉన్నాడో నా హృదయాకాశంలో చిత్సూర్యుడై వాడే ప్రాణశక్తిని ఇస్తున్నాడు అంటూ రశ్మిషు ప్రాణాన్ సన్నిధత్తే అనే ప్రశ్నోపనిషత్తులో మంత్రం ఇక్కడ. అని కిరణముల ద్వారా ప్రాణశక్తిని ప్రసరిస్తున్నాడు సూర్యుడు. అలా హృదయగతమైన చిత్సూర్యుడు మన నాడీ రూప కిరణముల ద్వారా శరీరం అనే జగత్తుకు ప్రాణాన్ని ఇస్తున్నాడయ్యా అన్నాడు. రెండింటినీ చూడడం ఇది పరిశీలన. కనుక హంస అంటే ఇప్పుడు ఏం తెలిసింది? ఏదో తెలుస్తూ ఉంటే కహ్యములకి వెళ్ళిపోయాం. కాదు, ఏం లేదు. హంస అంటే గగనమండలంలో మనకి కాంతిని ప్రాణాన్ని ప్రసాదించే సూర్యుడు ఆయనే, హృదయ మండలంలో చిద్రూపమైనటువంటి ప్రాణశక్తిని ప్రసరించే ఆత్మసూర్యుడు ఆయనే. గమన లక్షణం అంటే వ్యాపకం, ఇది కదలడం కాదు. గమనం అంటే వ్యాపకం అని అర్థం ఇక్కడ.
అందుకు హంసాయ ఎక్కడున్నాడు? ఇందాక చెప్పింది దాని అర్థమే లేని చెప్పలే. దహ్ర నిలయాయ, దహ్రం దీన్ని దహరాకాశ రూపిణి అంటారు. ఇక్కడ దహరాకాశం, అక్కడ కనబడుతున్న భూతాకాశంలో సూర్యభగవానుడు, హృదయం అనే దహరాకాశం చిదాకాశంలో చిత్సూర్యుడైన భగవానుడు. అందుకే దహర నిలయాయ. అక్కడుండి ఏం చేస్తున్నాడండి పాపం? నేను అనుభవించే కష్టాలని పాపం ఆయన పిచ్చి ఆయన అనుభవిస్తున్నాడు, నా సుఖాలు అనుభవిస్తున్నాడు కాదుట. నిరీక్షకాయ, అక్కడ కూర్చుని సాక్షిగా గమనిస్తున్నాడు, శక్తి ఇచ్చి కూర్చున్నాడండి. ఆ శక్తితో నువ్వేం చేస్తున్నావో రికార్డు చేసుకుంటున్నాడు మహానుభావుడు. ఆయనకి ఏం పట్టట్లేదు. నిరీక్షకాయ. అంతేకాదు, నీ కర్మగతులను అనుసరించి నీ దేహగతులను అనుసరించి పట్టి నడుపుతున్నాడు. ఆ పట్టు ఆయనకే తెలుసు, ఆకర్షించగలిగే శక్తి ఉన్నది. కృష్ణాయ. అంతేకాదు, మృష్ట యశసే. ఆయన కీర్తి ఎంత గొప్పదంటే, వేదాదుల్లో, ఇతిహాసాల్లో, పురాణాల్లో, కావ్యాల్లో, స్తోత్రాల్లో స్తుతించినా ఇంకా ఇంకా మిగిలిపోయిన కీర్తి అండి. ఆ కీర్తి ఉజ్వలమైన కీర్తి. అంతేకాదు, తీయనైన కీర్తి. మృష్ట శబ్దానికి ఒకవైపు ఉజ్వలం అనర్థం ఇక్కడ భాష్యకారులు చెప్పినా. మృష్టాన్నం అంటుంటాం కదా, సమృద్ధికరమైన రుచ్యమైనటువంటి కీర్తి కలవాడు. ఎందుకంటే ఆ కీర్తిని మనం కీర్తన చేస్తుంటే మనకు ఎంత ఆనందం కలుగుతుంది. నిరుపక్రమాయ, ఉపక్రమము అనేది లేనివాడు. ఉపక్రమం అంటే ఆరంభం, నిరుపక్రమ అంటే ఆరంభము, ఆది అనేది లేనివాడు, అనాదైనటువంటి వాడు. అలాంటి ఆయన్ని అన్నారు బాగుంది కానీ పట్టుకోగలరా అంటే, సత్సంగ్రహాయ, సత్పురుషులకు పట్టుబడేవాడు. చక్కగా చెప్పారు ఇక్కడ. అంటే సిద్ధి ఎక్కడో సాధన అక్కడే చెప్పేశారు అండి. ఆయన అని పట్టుకోవాలంటే నీకు సత్తు ఉండాలి. ఆ సత్తు ఉండడమే అసలైన సత్తువ భగవంతుని పట్టుకోవడానికి. సత్సంగ్రహాయ భవపాంత నిజాశ్రమాప్తౌ అంతే పరిష్టగతయే. చాలా విశేషమైన భావం చెప్పాడు. సంసార మార్గంలో తిరుగుతున్న బాటసారికి శరణ్యం ఆయన. తిరుగుతున్నవాడు ఆయన్ని శరణ్యం వేడితే ఇంకా తిరుగుడు ఆగిపోతుంది అన్నాడు. చాలా గొప్ప మాట చెప్పానండి. సంసారంలో తిరుగుతూ ఎప్పుడు మొదలైంది చెప్తానండి. ఎప్పుడు పుట్టానంటే అది కాదు, ఎప్పుడు పడ్డావో ప్రకృతిలో అది, ఎప్పుడు పుట్టావో కాదు. ప్రకృతిలో పడి ఇప్పటికి ఎన్ని కోట్లేళ్ళు అయిందో తెలీదు, ఇంకా ఎన్ని కోట్ల జన్మలు ఉన్నాయో తెలీదు. తెలియని నడక, ఆగని నడక, ఎందుకు నడుస్తున్నామో తెలియని పిచ్చి నడక. భవపాంత, ఎంత అందమైన మాట అండి. అలాంటి భవపాంతంలో తిరిగేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అటువంటి వాడు నిజాశ్రమాప్తవు, తనదైన ఆశ్రయస్థానం ఇతడని తెలుసుకుని శరణ పొందితే అంతే పరిష్టగతయే. అంతమునందు అంటే అలా ఆశ్రయించిన వాడికి అంతమునందు పర ఇష్టగతయే ఉత్కృష్టమైన మోక్షస్వరూపుడుగా లభించువాడు. సంసార మార్గంలో తిరిగే బాటసారి తెలివి తెచ్చుకుని ఆయన శరణు వేడితే అతడికి అంతమునందు మోక్షమునిచ్చువాడు. అంటే ఇప్పుడు చచ్చిపోగానే మోక్షమిస్తాడు. అంతం అంటే జన్మాంతం కాదు, కర్మాంతం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. భగవానుని అనుగ్రహిస్తే ఇహంలోనే జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం అయితే లభించేది మోక్షమే కదా. బ్రతికుండగానే అజ్ఞానాన్ని అంతం చేసి, అజ్ఞానజనితమైన కర్మపరమైన లంపటత్వాన్ని అంతం చేసి ముక్తినిచ్చే పరమాత్మకు నమస్కారం. అంత ఉత్కృష్టమైన స్తుతి గనకనే దీన్ని కూడా మనం వ్యాఖ్యానించుకున్నాం. వ్యాఖ్యానించుకున్న స్తోత్రం ఎక్కువైపోయింది కానీ వదిలేసిన స్తోకాలు కూడా ఎక్కువే గనక తృప్తి పడుతూ తర్వాత కథలో పడుతుంది. ఇంత ఎవరు చేశారు స్తోత్రం? కథ మర్చిపోకండి, దేవతలు చేశారు. అప్పుడు స్వామి ప్రీతోహం వసురశ్రేష్ఠ, మీరు చేసిన స్తోత్రం చాలా గొప్పదైనది. ముందు ఏం చెప్తున్నానంటే, ఈ స్తుతి వల్ల నా నుంచి అనుగ్రహం లభించడమే కాకుండా నా యందు భక్తి ఉదయించి ఈశ్వరుడినైన నేను అందరికీ ఆత్మరూపుడినై ఉన్నానని ఎరుక కలిగి ఆ కలిగిన స్మృతి స్థిరంగా ఉంటుంది. ఇది దీని యొక్క ఫలశ్రుతి అండి. ఎంత రమ్యమైనటువంటి మాట ఇక్కడ. అందుకు ఇది ఆత్మైశ్వర్య స్మృతి పుంసాం భక్తిశ్చైవ యయామహి. ఇది ఫలశ్రుతి చెప్పి అప్పుడు చెప్తున్నాడు, నేను ఈ స్తోత్రం చేసిన వాడికే మోక్షమిస్తాను అన్నా అంటే, ఇప్పుడు చేసిన మీకు నేను ఏదైనా ఇవ్వగలను, కానీ ఒకటి మోక్షమే కాకుండా ఈ స్తోత్రంతో ఏది కోరుకున్నా ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు నన్ను మీరు మోక్షం అడగడానికి రాలేదు, నాకు తెలుసు. ప్రస్తుతం ఉన్న కష్టం నుంచి మోక్షం, దీనికి మోక్షం అనే పేరండి. మోక్షం అనే ప్రతిసారికి అక్కడికి పరిగెత్తక్కర్లే. ప్రస్తుతం ఉన్న కష్టం నుంచి కూడా మోక్షమే. మోక్షం అంటే విడుదల. కానీ మోక్ష శబ్దం విన్న ప్రతిసారి ఒళ్ళు వణకక్కర్లే, అదేదో బ్రహ్మజ్ఞానం అని. కనుక మోక్షము అంటే కష్టము నుంచి విడుదల అంతే. ఇవాళ అప్పుల్లో ఉన్న దాని నుంచి మోక్షం కలిగింది స్వామి. తర్వాత తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం, ముందు దీని నుంచి బయటపడింది అంటే తర్వాత మరొకటి ఉంటుంది అనమాట. వీడికి తెలిసి అది ముందు దీని నుంచి బయటపడాలి.
మరి దీని నుంచి దాని నుంచి కాకుండా మరి వెనక్కి రావాల్సిన అవసరం లేకుండా బయటపడడం పేరు అసలు మోక్షం. తెలిసింది కదా, అది కావాలంటే చదవాలి, కానీ అది తెలియకుండా అది కావాలనుకోకుండా దీన్ని చదివినా ఏది కావాలని ఇస్తానన్నాడు. కిం దురాపం మయి ప్రీతే తథాపి భూధర్షవాహ మై ఏకాంతమతిర్ నాణ్యత్ మత్తో వాంఛతి తత్వవిత్. నాయందు ఏకాంత బుద్ధి కలిగిన వాడు నన్ను తప్ప ఏది కోరుకోడు గనక వాడికి నన్ను ఇచ్చేస్తానన్నాడు. అంత అందమైన మాట, నన్ను తప్ప ఏది కోరుకున్న వాడిని ఏమిస్తాను, నన్ను ఇస్తాను. అంటే పరమాత్మనే కోరుకోవాలండి. అందుకు కాయన అన్నాడు, నేను అన్ని భగవంతుడిని కోరుకుంటానండి, అన్నీ భగవంతుడిని కోరుకోమని కాదు, అన్నీ వదిలి భగవంతుడే కావాలని కోరుకోవాలి. అది భగవంతుని కోరుకోవాలంటే అన్నీ భగవంతుని అడుగుతానంటే అర్థం ఇది, భగవంతుడిని మాత్రమే అడుగుతానంటే ఏది కావలసినా భగవంతుడిని అడుగుతానని అర్థం కాదు. నాకు ఏది అక్కర్లేదు, భగవంతుడే కావాలని అడుగుతాను, అది రెండు అర్థాలు వచ్చేసేసారా. అయితే అదే మాట, తదన్యన్ నయాచే అన్నారు శంకరుడు, నిన్ను తప్ప ఎవరిని అడగనయ్యా అంటే ఏది కావాల్సిన నిన్ను అడుగుతాను కాదు, నువ్వు కాక ఇంకేది అక్కర్లేదని అర్థం. మొదటి వాళ్ళు కోరిక భక్తులు, రెండవ అర్థం ఏకాంత భక్తులు అన్నారు. ఇక్కడ ఏకాంత భక్తులు భగవంతుణ్ణి ఆయన తప్ప ఇంకోటి అడగత్త. మయి ఏకాంతమతి నాణ్యత్మత్తో వాంఛతి అన్నారు, ఎందుకంటే తత్వవిత్ యథార్థం తెలుసు గనుక అన్నాడు. ఇక్కడ ఎంత చక్కటి మాట, ఇప్పుడు మీరు నన్ను అడుగుతూ ఉన్నారు, మీకు తప్పకుండా నేను అనుగ్రహిస్తున్నా, మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు, అసుర బాధ పోవాలి. ఆ వృత్రాసురుడు భయంకరమైన రాక్షసుడు, ఇంతవరకు కనీ విని ఎరగని రాక్షసుడు, ఇంతవరకు పుట్టిన రాక్షసుల లక్షణాలు వీడి దగ్గర లేదు, ఎందుకు వాళ్ళలా పుట్టలేదు కనుక, యజ్ఞం నుంచి పుట్టాడు కనుక. మఘవన్ యాతభద్రం ఓ ఇంద్ర, ఇక క్షేమంగా వెళ్ళు, నేను నీకు ఒక ఉపాయం చెప్తున్నాను. ఇక్కడ దధ్యంగ్ మహర్షి అని ఒక మహర్షి ఉన్నాడు, ఆయన పేరు దధీచి, ఆయనకి దధ్యంగ్ మహర్షి అంటారు వేదమనం, దాని పేరు అది. ఆయన అధర్వ వేదానికి సంబంధించినటువంటి వాడు, అంటే అధర్వ వేదీయమైన ఋషి, అంటే తన మంత్రద్రష్ట అని అర్థం ఇక్కడ. అటువంటి వాడు ఆయన అంగిరసుడే అంటారు, అంటే అంగిరస అంటే బ్రహ్మదేవుని యొక్క అంగముల నుంచి తపశ్శక్తి చేత సారముగా వచ్చినటువంటి మహర్షి అంగిరసుడని వైదికమైనటువంటి భాష. ఏమున్నదండి ఇక్కడ అంగిరసుడు, ఆయనకి సంబంధించిన వేదమే అధర్వణ వేదం, దానికి సిద్ధవేదమని భైషజ్య వేదమని పేరు, అంత విశేషమైనది దాని గురించి. దానికి సంబంధించిన వాడు, ఆయన దగ్గర గొప్ప శరీరం ఉందయ్యా, ఆ శరీరపు ఎముకలతో చేసిన ఆయుధంగాని నువ్వు పట్టుకుంటే దానితో వృత్రాసుని సంహరించగలవు. కనుక దధీచి దగ్గరికి వెళ్ళు. ఏంటి ఆయన శరీరం యొక్క ప్రత్యేకత, ఎవరిదైనా తేవచ్చు కదా అంటే, ఆయన సాధన యొక్క ప్రత్యేకత అది. ఆ అధర్వవేదీయమైన ఒకనొక ప్రత్యేక సాధన చేశాడు యోగముతో. ఆయన శరీరం విద్యా వ్రత తపస్సారం గాత్రం, గాత్రం అంటే శరీరం అని అర్థం. దానిలో మూడు లక్షణాలు ఉన్నాయి, విద్య వ్రత తపస్సారం. విద్య అంటే మంత్రోపాసన, వేద భాషలో విద్య అంటే ఉపాసన అనర్థం. తపస్సు వ్రతము మూడు కలిసి ఆయనకి, అకుంఠితమైనటువంటి తపస్సు, తీవ్రమైన వ్రతనిష్ట అంటే వేదాది శాస్త్రములు చెప్పిన నియమాలని పాటిస్తూ చేసిన పద్ధతి ఉపాసన. ఈ బలము చేత అతడి శరీరము తత్సారాన్ని పొందింది, ఇది పరిశీలించవలసింది. నిరంతర భగవత్ సాధన చేసిన వాడికి శరీరం ఆ ఉపాసన సారం అతని శరీరంలో ఉంటుంది. అదే మనం అనేక మార్లు చెప్పుకున్నాం, సామాన్యుల శరీరాలు మాంసమయాలు, మహోపాసకుల శరీరాలు మంత్రమయాలు అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ వాళ్ళ శరీరం అంతా మంత్ర తేజస్సు ఉంటుందండి. అందుకే ఒక దేవతా ఉపాసకుడిని చూసినప్పుడు అతను చూడగానే దేవత స్ఫురిస్తుంది, ఎందుకు వాడు ఉపాసించిన దేవత వాడు హృదయంలోంచి వాడి శరీరంలోంచి వ్యక్తమవుతూ తళతళలాడుతూ ఉంటుందండి. అందుకే అతను చూడగానే కనబడుతుంది ఆ విషయం, ఇక్కడ లక్షణం కనబడుతుంది. ఇక్కడ మహాత్ములు పట్టుకోగలరు వీడు ఏ దేవతను ఉపాసిస్తున్నాడు, చూడగలిగే లక్షణం ఒకటి ఉండాలి కదా మరి. ఇతని దగ్గర అది ఉన్నది విద్యావ్రత తపస్సారం, దానివల్ల అతని శరీరం మామూలు కాదు, తన మంత్రశక్తిని లోపల జీర్ణం చేసేసుకుని రక్తమాంసాదులు ఎంతంతా ఉండిపోయింది. శరీరం అనంత దృఢమైన భాగం ఎముక మిగిలిన అంటికంటే. కనుక నీకు ఆయుధంగా ఆయన శరీరమంతా గాత్రమంతా విద్యా తప వ్రత సారమైనప్పటికీ కూడా విశేషించి దృఢమైన ఎముక కావాలి కనుక అది నువ్వు స్వీకరించు, దాని ద్వారా నువ్వు అద్భుతంగా అసలు జయం చేయగలవు అని చెప్పాడు. ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం చేస్తున్న సాధనలు మన జీవన సరళి మన యొక్క అవయవాల మీద ప్రభావం చూపిస్తాయి. అది ఎప్పుడు తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళకి ఆ తప్పులు కూడా క్రమంగా మనస్సులోంచి పుట్టి చేసిన తప్పు మనస్సులోకే కాకుండా ప్రతి అణువులోకి చేరిపోతుంది సార్. అందుకే పాపాత్మల సాంగత్యం వదులుకో అన్నట్టే, వాడు ఎంత జాగ్రత్తగా ఉన్నా వాడి వైబ్రేషన్స్ తట్టుకోలేము మనం. ఒకడు ఉల్లిపాయ తిని కూర్చుంటే పక్కన ఆ వాసనే తట్టుకోలేమే, పాపం మింగి కూర్చుంటే దాని ప్రభావం కూడా అలాంటిది తెలుసుకోండి. ఇక్కడ
ఆ ప్రభావాలు అలా ఉంటాయి. అయితే వాసన భౌతికం కనుక వెంటనే కనబడుతుంది, ఇది సూక్ష్మం కనుక వెంటనే కనబడదు. కానీ వెంటనే ప్రభావం మాత్రం వెంటనే చూపిస్తుంది, ఏం పర్వాలేదు. అందుకే నేను చేసిన పాపములు త్వక్కులు అస్థిలు రాస్ మాంసంలో వీటన్నిట్లో కలిసిపోయే, ఇప్పుడు నేను చేసిన శివమంత్రముల వల్ల ఆ పాపములన్నీ పోగాక. త్వగస్థిగతై సర్వపాపై ప్రముచ్యతే, అంటే పాపం ఎన్నింటిలోకి చేరిపోతుంది చూడండి. పాపం ఎలా చేరుతుందో పుణ్యం కూడా అలాగే చేరుతుంది. అంతే కదండి, పాత్రలో నువ్వు తారు పోస్తే తారు చేరుతుంది, పాలు పోస్తే పాలు చేరుతుంది. పాత్ర పాత్రే, కానీ పాపాలు పోసుకున్న శరీరాలు అలా ఉంటాయి, పుణ్యాలు పోసుకున్న శరీరాలు ఇలా ఉంటాయి. భగవాడు జీవితమే నిత్యం విద్యావ్రత తపస్సారం, అటువంటి జీవితం వెళ్ళి ఉన్నారు. అక్కడికి వెళ్ళగానే దధ్యంగాధర్వణస్త్వశ్రే వర్మాభేద్యం మదాత్మకం. అంతేకాదు, నువ్వింతవరకు నారాయణ కవచంతో గటానయ్యో, ఇవాళ నా అనుగ్రహం కూడా అదే. ఈ నారాయణ కవచం ఈ దధ్యం మహర్షి దర్శనించినది, ఆయన మహర్షి దానికి. ఈ నారాయణ కవచానికి ద్రష్ట అంటే తాను ఉపాసించిన మంత్రపు ఋషి యొక్క అనుగ్రహం ఇప్పుడు పొందబోతున్నాడండి. ఇక్కడ మంత్రద్రష్ట ఆయన నుంచి త్వష్టు ప్రజాపతి నారాయణ కవచాన్ని ఉపదేశంగా పొందాడు, ఆయన నుంచి విశ్వరూపుడు ఉపదేశంగా పొందాడు, ఆ విశ్వరూపుడు నీకు ఉపదేశించాడు. దానివల్ల నువ్వు ఇంతవరకు విజయాలు సాధించావు. ఇప్పుడు ఏం చేస్తావంటే ఆ ఋషి వద్దకు వెళ్ళు. ఉపదేశం ఇచ్చిన గురువునే కొట్టేని బాధపడుతున్నావు కదా, అసలు ఉపదే మంత్రానికి ద్రష్ట అయిన వాడిని ఆశ్రయిస్తా పాపపోతుంది, వెళ్ళి అక్కడికి. ఇది రహస్యం అండి. ఇక్కడ మంత్ర ద్రష్ట వద్దకు వెళ్ళి తిన్నగా అని పంపించాడు. ఇక్కడ దుర్భేద్యమైనటువంటి స్థితి అతడు ఇస్తాడు, ఎందుకంటే ఈ నారాయణ కవచం రక్షిస్తుంది నిన్ను. తద్రూపమైనటువంటి తపస్సు ఆయన దగ్గర ఉంది, వెళ్ళి ఆయన వద్దకు అని చెప్పగానే దేవతలందరూ వెళ్ళి అన్ని ప్రార్థన చేశారు. ఇక్కడ కపటమేం చేయలేదండి, నమస్కారం చేసి మహానుభావ నీ నీ ఒంట్లో ఉన్న ఎముకలు ఇస్తే మేము వెళ్ళి రాక్షసుని సంహరించుకొస్తాం, ఎంత బాగా అడిగారు పాపం, ఏమీ దాచకుండా ఎవడైనా ఇలా అడగలడండి. వెళ్ళి అడిగారు మహానుభావులు. అడిగితే ఆయన అన్నాడు, జుజూవిషీనాం జీవానాం ఆత్మా ప్రేష్ట ఇహేప్సిత, భలే అడిగారు మీరందరూ కూడాను. అసలు బ్రతుకున్నవాడికి మరణం ఎలా ఉంటుందో తెలియదు, కానీ మరణం ఎంత తీవ్రం అన్నది కోరి తీవ్రమైన మరణయాత్రను ఎవడైనా కావాలనుకుంటాడో చెప్పండి. అసలు జిజీవిషీణాం గొప్ప మాట అన్నాడు, బ్రతకాలనుకునేటటువంటి వారికి దేహం కంటే మిక్కిలి ప్రియమైనది మరేముంది. అంత ప్రియమైనప్పుడు ఒక ఉత్సహేత తం దాతుం భిక్షమానాయ విష్ణవే, అలా శరీరం మీద ప్రీతి ఉన్నప్పుడు విష్ణు వచ్చి అడిగిన దేహాన్ని ఎవడని ఇస్తాడు చెప్పు అన్నాడు. అదే నేను ఇవ్వనం లేదని. కానీ ఒక మాట అన్నాడు, జీవించాలనే కోరుకున్నవాడు ఎలా ఇస్తాడు చెప్పు అన్నాడు. అంతే ఇక్కడ అంటే వీళ్ళు చాలా తెలివైన వాళ్ళని మహర్షిని అర్థం చేసుకున్నారు. ఎవరి దగ్గరైతే దయ పవిత్ర కీర్తి మొదలైన ఉంటాయో, ఎవరు పరమాత్మ యందు అనన్య భక్తులో వారి దేహాదులు ఎందు మమకారం ఉండదు కదా, వారి దేన్నైనా విడిచిపెట్టగలరు అని నమస్కరించారు. ఇక్కడ అందరూ మేధావులు, అదే వచ్చింది బాధ. ఇక్కడ అలా స్తుతి చేయగానే వెంటనే మీ నుంచి ధర్మం వినాలనే కోరికతో నిరాకరించినట్లు మాట్లాడాను అన్నాడు. ఈయన ధర్మం వశ్రోతు కామేన యూయం మే ప్రత్యుదాహృతా, మీ నుంచి ఆ ధర్మం తెలుసుకోవాలని చెప్తున్నాను. ఒక్కటి, ప్రియమాత్మానం త్యజంతం సంత్యజామ్యహం. చాలా అద్భుతమైన మాట అన్నాడు. అందుకే ఒక్కొక్క మాటలో మాధురి రసాన్ని అనుభవిస్తూ ఉండాలి. ఏషభప్రియమాత్మానం, నేను మీ అందరి యొక్క ప్రీతి కోసమై ఎప్పుడో ఒకప్పుడు విడిచిపెట్టవలసిన దేహాన్ని ఇప్పుడు విడిచిపెడుతున్నాను. ఇది చాలా గొప్ప విషయం, ఇందులో గమనించవలసినది. అంటే ఏ విడిచిపెట్టడానికి భయపడుతున్నానంటే దాచిపెడితే దాగేదే ఏమిటి విడిచిపెట్టడానికి. ఇవాళ మీకు ఇవ్వకుండా దాచుకున్నాను అనుకుందా, ఎప్పుడు దాచుకోగలనా, కాలానికి ఎప్పుడో ఒకప్పుడు పోవలసిందే. యోగి శరీరమైనా సరే దేవతాదేహమైనా సరే కాలంలో పోవాల్సింది. ఒక్క పరమాత్మ ధరించిన లీలాకృతులు వేరు, ఇవి తప్పవు. కనుక ఎప్పుడో ఒకప్పుడు విడిచిపెట్టవలసిన దేహాన్ని ఇప్పుడు మీకోసం విడిచిపెడుతున్నాను, ఎందుకంటే ఇది చాలా గొప్పది నాయన. దేహం అధ్రువం, అధ్రువం అంటే స్థిరమైనది కాదు, కానీ ధర్మం స్థిరమైనది. అస్థిరమైన దేహాన్నిచ్చి స్థిరమైన ధర్మాన్ని నిలపడం కంటే ఆ జీవుడికి ఈ అవకాశం ఏం లభిస్తుంది, నాకు అది లభించింది ఈ నారాయణ అనుగ్రహం వల్ల. యోధ్రువేణాత్మనానాథాన ధర్మన్న యశప్పుమాన్, అంతేకాదు ధ్రువం కాని దేహం దగ్గర పెట్టుకుని దీనితో కీర్తిని ధర్మాన్ని సంపాదించుకోలేకపోతే వాడు బతుకు వ్యర్థము, వాడు చెట్టు చేమలు కూడా వాడిని చూసి అయ్యో అంటాయ్యా అన్నాడు. ఇక్కడ ఈ మాట ఎంత గొప్ప చూడండి, స్థిరం కాని దేహం సంపాదించాక దీనితో మంచి పని కీర్తికరమైన ధర్మపరమైన పని చెయ్యకుండా బతికితే చెట్లు చేమలు కూడా అయ్యయ్యో అని ఏడుస్తాయి వాడిని చూసి.
అంటే వాడి దేహాలు పనికొస్తున్నాయి, అది చెప్పడం ఇక్కడ. మన దేహం దానికి కూడా పనికిరాకుండా ఉంది. కనుక పరోపకారార్థమిదం శరీరం అనే మాట ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. ఇలాంటి యోగుల గురించి చెప్పిన దేశం నాది తెలుసుకోండి. అంతేగాని సేవ చేయము, పరుల కోసం చిందించిన నెత్తురుని వాడేదో హీరో అనుకుంటున్నారు. ఇంకా పరుల కోసం దేహాన్ని ఇచ్చిన దధీచి ఇతరులు దేవుడని కొలుచుకునే వాడి కంటే గొప్పవైన మహర్షులు తెలుసుకోండి ఇక్కడ. అది ఇలాంటి మహర్షుల కాలి కొనగోళ్ళకు కూడా సరిపోనటువంటి వారిని గొప్పవారిగా పూజించే వారి వద్దకు వెళ్ళిపోతున్నటువంటి అల్పులను చూసి ఏమనాలో మీరు ఆలోచించుకోండి ఇక్కడ. ఏతావా నవ్యయో ధర్మ పుణ్యశ్లోకైరుపాసిత, గొప్ప మాట అన్నాడు ఇక్కడ. ఎందుకంటే నాయన ఎప్పుడైనా సరే తెలుసుకోవాల్సింది, పవిత్రమైన కీర్తి కలవారు ఏ ధర్మాన్ని చేస్తారో దానినే ఇతరులు అనుసరించాలి కదా. అందుకే ప్రాణుల యొక్క దుఃఖం చూసి మనసు కరిగి వాళ్ళ క్షేమం కోసం తన దేహాన్ని త్యాగం చేసిన వాడు ఉత్తముడు అని చెప్పి, అహో దైన్యం అహో కష్టం పారక్షే క్షణభంగురై, అయ్యయ్యో ఎంత కష్టమయ్యా. ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు పోయే మానవుడు ఆ దేహంతో పరోపకారం చేయట్లేదు. మరి ఏం చేస్తున్నాడు, కూడబెట్టుకుంటున్నాడు ఈ దేహంతో. అసలు పని చేయట్లేదా, పని చేస్తాం. దేనికి కూడబెట్టుకోవడానికి, వేటిని, ధనం బంధు దేహం, వీటిని కూడబెట్టుకుంటున్నాడు. కానీ తెలియట్లేదు ఇవన్నీ ముక్కలయ్యేవే అని చెప్పి సరే కానీ అన్నాడు. వెంటనే ధ్యానంలోకి వెళ్ళాడు, యోగంలోకి. మీరు శరీరాన్ని తీసుకోండి అన్నాడు. ఇది సరిగ్గా మనం అర్థం చేసుకుంటే శంకర భగవత్పాల్ వారు కాపాలికుడికి తన శిరస్సు తీసుకోవడానికి అనుమతించిన వైనం గుర్తొస్తుంది. కానీ శిష్యులు పడనివ్వలేదు, కాపాడుకున్నారు, అది వేరే విషయం. అంటే ఒక మహాత్ముని పోలిన మహాత్ములు మళ్ళీ చరిత్రలో ఎలా వస్తుంటారన్న ఒకనొక సూచన కోసం ఇక్కడ చెప్పడం జరిగింది.